న్యూస్ అప్డేట్స్ లోకి వద్దాం. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి సిట్ నివేదికను బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. 5,000 కోట్ల స్కామ్ జరిగిందని, 3 నుంచి 4,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో వివరించాలన్నారు. ఈ కుంభకోణం ఎంతండి అధ్యక్ష? 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలకి సంబంధించింది అధ్యక్ష. 3,000 నుంచి 4,000 ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోయి, రికార్డ్స్ లో ట్యాంపరింగ్ అయిపోయి కోట్ల రూపాయలకి పగడలు ఇదెత్తారు అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఇతర వాళ్ళకి అమ్మేశారు అధ్యక్ష. తర్వాత కనీసం అధ్యక్ష విశాఖపట్నంలో 100 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం ల్యాండ్ ఫేక్ ఎక్స్సర్వీస్మెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఫేక్ ఎక్స్సర్వీస్మెన్ సృష్టించి దాని వాల్యూయే కనీసం 400 కోట్ల రూపాయలు అధ్యక్ష. దాంట్లో ఈ పొలిటికల్ లీడర్స్ తో పేర్లు చెప్పి చేసిన వ్యవహారం అధ్యక్ష, దీని మీద కూడా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మరి వారు సర్వే ఎట్లా చేస్తున్నారు ఏంటనేది మంత్రివర్యులకి నేను వదిలేస్తున్నాను అధ్యక్ష.